भाई और बहनों, देश भर में चुनाव चल रहा है, लोकसभा का चुनाव चल रहा है। आंध्र प्रदेश में లోక్సభ ఆర్ విధానసభ దోనో కా చునావ్ చల్ రహా హై. మిత్రులారా, దేశమంతా లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పూరా అనువాద్ కరో యార్, దేశ్ మే లోక్సభ కా చల్ రహా హై బోలో తుమ్ బోలో బోలో బతాయా సార్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరుగుతున్నాయి. పూరా దియా కియా సార్. లోక్సభ కే దో ఫేజ్ కా చునావ్ సమాప్త్ హో చుకా హై. లోక్సభ రెండు ఫేజ్లు ఎన్నికలు పూర్తయ్యాయి. దో ఫేజ్ మే మోదీ జీ సెంచురీ లగాకర్ బహుత్ ఆగే నికల్ చుకే హై. ఈ ఇప్పటిదాకా జరిగిన రెండు విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచురీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు. ఆర్ తీసరే ఫేజ్ మే 400 పార్ కి ఓర్ ఆగే బడ్నే వాలే హై. ఇక మూడో విడత ఎన్నికల్లో 400 సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. ముజే ఆతే వక్త్ ఢిల్లీకే పత్రకారోనే పూచా, ఆప్ ఆంధ్రప్రదేశ్ మే టీడీపీ ఆర్ జనసేనా సే అలయన్స్ కియా హై, ఆప్కే అలయన్స్ కా మక్సద్ క్యా హై, ఉద్దేశ్ క్యా హై. నన్ను ఢిల్లీలో పత్రకారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. భాయో బేనో, మే ఆజే సభా మే మోదీజీ చంద్రబాబుజీ భారతీయ జనతా పార్టీ టీడీపీ ఆర్ పవన్ కళ్యాణ్ కే అలయన్స్ కా ఉద్దేశ్ బతానా చాతా హూ. నేను ఈరోజు విశాల సభలో మేమెందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. హమ్ అపరాధ్ కో ఆంధ్రప్రదేశ్ సే ఏక్ గుండా గర్దీ ఔర్ అపరాధ్ కో సమాప్త్ కర్నే కే లియే అలయన్స్ కియే హై. మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గూండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకుందాం. ఆంధ్రప్రదేశ్ సే ఏ రెంపర్ కరప్షన్ కో సమాప్త్ కర్నే కే లియే అలయన్స్ కియా హై. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకుందాం. ఆంధ్రప్రదేశ్ సే ల్యాండ్ మాఫియా కో సమాప్త్ కర్నే కే లియే అలయన్స్ కియా హై. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకుందాం.